నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పారని ప్రధాని మోడీ అన్నారు. జార్ఖండ్ లో హజారీబాగ్ లో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును కాంగ్రెస్ పార్టీ అక్రమంగా దోచేసిందని, అందుకే ఇప్పుడు మళ్లీ ప్రజలు కర్ణాటకలో బీజేపీని గెలిపించారని మోడీ అన్నారు. राजनीतिक स्थिरता को लेकर क्या सोच रहा है और इसके लिए भाजपा पर कितना विश्वास आज देश को है, उसका उदाहरण आज ही देश के सामने आया है. साउथ में, दक्षिण भारत में लोग कहते हैं जहां भाजपा कमजोर है, आज ही कर्नाटक में उपचुनाव के परिणाम आ रहे हैं. और इस उपचुनाव में कर्नाटक में वहां की जनता का द्रोह करने वालों का, जनता ने जो मैंडेट दिया था उसको पिछले दरवाजे से छीन लेने वालों को कर्नाटक की जनता ने आज ऐसा करारा प्रहार किया है, ऐसा करारा प्रहार किया है कि देश में इस प्रकार की राजनीति करने वालों को आज कर्नाटक के मतदाताओं ने लोकतांत्रिक तरीके से उनके मंसूबों को पूरी तरह ध्वस्त कर दिया है. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరై మాట్లాడుతూ సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి అభినవ సంబంధం ఉందన్నారు. ఆంధ్రుల నుండి విముక్తి చెంది స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణం సోనియా గాంధీ అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సోనియా గాంధీ ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకాలు తెచ్చారని, అందులో భాగంగానే సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ లాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అన్నారు. రాష్ట్రంలో గాని దేశంలో గాని మహిళలపై హత్యాచారాలు, హత్యలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయంటూ సోనియా గాంధీ నేడు జన్మదిన వేడుకలు జరుపుకోవడం లేదని ఆయన అన్నారు. సోనియా గాంధీ కుటుంబం ఆడంబరాలకు వెళ్లకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, శ్రీశైలం, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 9 రోజున చిదంబరం గారు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆ రోజే ఇదంతా ఈ ఉద్యమానికి వచ్చిన ఒక ఆశ్చర్యంగా మన చిదంబరం గారు ప్రకటించింది కాబట్టి తప్పకుండా ఖచ్చితంగా మన తెలంగాణ ఉందని ఆ రోజు చేయడం జరిగింది. ఆ రోజు అమ్మ పేరు మీద ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ రోజు లేకుండా ఇంకా నేను రోజు ఇంకా ఈ విధంగా ధర్నా ఏది మన నిరాదీక్ష ఉంటే కేసీఆర్ గారి పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి ఉండే ఆ టైం అయితే అతను బతుకులని లేదంటే షబీర్ అలీ గారి తీసిండో. ఆ రోజు మన తెలంగాణ వచ్చినట్టు అయితే 2009 డిసెంబర్ 9 రోజు
మనకు చేయడం జరిగింది. కాబట్టి అటువంటి మహాతల్లి మాటిచ్చి ఈయన తప్పినా ఆమె మాట తప్పకుండా ఇవాళ తెలంగాణ ఇచ్చేసి ఇంచుమించు ఒక 50-60 సంవత్సరాల్లో జరుగుతున్న ఉద్యమానికి మహాతల్లి ఎప్పుడు ఎలా వేరే కొనియాడు ఈ జనంలోకి సోనియాగాంధీ గారి పేరు తీసుకోబోయి వెళ్ళాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది. ఇకపోతే సోనియాగాంధీ గారు ఎంత మంచివాళ్ళంటే ఈరోజు జరిగిన రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు హత్యలు రేపులు ఇవన్నింటినీ చాలా దిగ్భ్రాంతికి గురైపోయి ఈరోజు ఆమె జన్మదిన వేడుకలు జరుపుకోకపోవడం నిజంగా ఆమె మన ప్రజల పట్ల మన దేశం పట్ల ఆమెకున్న అంకిత భావం మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఆమె ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఈ దేశానికి ఎంతో సేవ చేయాలని ప్రారంభం పొందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆడ భద్రతా చట్టాన్ని తీసుకురావడానికి కూడా ఆమెనే ప్రధాన కారణం. ఇలా చెప్పుకోవడం పోతే ఇక చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆమె చొరవ వల్ల ఆమె ప్రభావం వల్ల ఈరోజు అంత ఇంప్లిమెంట్ కావడానికి గ్రామీణ ప్రాంతంలో ప్రధాన చాలా మంది ఉపాధి కల్పించడానికి ఆమె ప్రధాన కారణమైపోయింది. చెప్పాలంటే ఈరోజు సమాచార హక్కు చట్టం ఎంతో మందికి సమాచారాన్ని ఇచ్చి వాళ్లకు వాళ్ళ హక్కులను సాధించుకునే పరిస్థితి కల్పించిందంటే సోనియా గాంధీ గారు. ఇంతకుముందు ఇంకొక ఆర్థిక ఫుడ్ ప్రొడక్షన్ బిల్ అంటే మన ఆరోగ్య సారీ ఎంతో అవకాశం ఉన్నప్పటికీ ఆమె తృణపాయంగా మరియు తర్వాత జరిగిన 2004 ఎలక్షన్స్ కానీ 2009 ఎలక్షన్లో కానీ యూపీఏను 2 సార్లు అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారి. మరియు ఈరోజు చెప్తున్నటువంటి బీజేపీ మేము ఎంతో ఆడంబరంగా పాలిస్తున్నాం మేము ఎంతో అద్భుతంగా పాలిస్తున్నాం అనుకుంటే బీజేపీ కూడా ఈరోజు ఆమె పరిపాలించినటువంటి విధానం చూసుకొస్తే ఆమె యూపీఏ 1లో కానీ యూపీఏ 2లో ఎంతో మంది సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రజల మీద తెలంగాణ కోసం తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చి 69 ఉద్యమం అయితేనేమి ఈ ఉద్యమం అయితేనేమి ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పేసి ఆ పరిస్థితులల్లా తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే ఈరోజు. దురదృష్టవంతం ఏంటంటే ఎన్ని సంఘటనలు జరిగినా కూడా తెలంగాణ ప్రాంతంలో కానీ దేశంలో కానీ ఆడపిల్లలపై అత్యాచారాలు కానీ ఆడపిల్లలంతా ఒక చంపుడు కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చాలా నిర్లక్ష్యంగా ఉంది అనే ఒక ఉద్దేశంతో అమ్మ సోనియా గాంధీ గారు ఈరోజు బర్త్డే కూడా జరుపుకోవట్లేదు. ఎప్పుడే కానీ గాంధీ కుటుంబం ఆడంబరాలు పోకుండా ప్రజల కోసం ప్రజల మధ్య నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం సోనియా గాంధీ గారి కానీ వారి కుటుంబంతో పాటు రాజీవ్ గాంధీ గారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరగడం వల్లనే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎల్పీ నేత బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచన నుంచి కేసీఆర్ బయటికి రావాలన్నారు. అమ్మకాల ద్వారా విపరీతమైన ఆదాయం పెంచుకుందామని చెప్పి మద్యాన్ని విపరీతంగా బెల్ట్ షాప్స్ పర్మిట్ రూమ్స్ రోడ్ల పక్క అమ్మేసి అడ్డగోలుగా ప్రోత్సహించడం వల్ల ఆ మద్యం మితిమీరం తాగినటువంటి మద్యంలో కూడా చేసే కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అట్లాగే ఈ రాష్ట్రంలో యువతకి అసలు ఉద్యోగ అవకాశాలు లేకుండా కల్పించినటువంటి పరిస్థితులు కూడా దీనికి ఇంకో కారణంగా కల్పిస్తాను. అంటే జరిగే సంఘటనలన్నిటికీ కూడా ప్రధానంగా లోతుగా మూలంలోకి పోతే ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను సీరియస్ గా పనిచేయాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని పనిచేయనే ఉన్నాను. ఏ ప్రజల కోసం అయితే నియమించారో వాళ్ళ ప్రజలు ఆ వ్యవస్థ కోసం పనిచేయను. అట్లాగే మీరు కేవలం ఎవరు చచ్చినా పర్వాలేదు ఎవరు తాగినా పర్వాలేదు ఏ రకంగా ఉన్నా పర్వాలేదు తాగండి తినండి అని చెప్పి మత్తులో ఉంచి తద్వారా ఆదాయాన్ని పెంచుకుందాం అనేటువంటి ప్రభుత్వ ఆలోచన విరమించుకొని ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయండి. ఇలా మహిళల మీద ఎక్కడైనా దాడులు జరిగినప్పుడు ఆ దాడులు జరిగిన పైశాచికంగా ఇటువంటి అకృత్యాలు జరిగినా కఠినంగా చర్యలు ఉండేటట్టుగా ఉండాలి తప్ప ఏదో నీ ఇష్టం వచ్చినప్పుడు ఒకసారి నీకు కావాల్సిన చర్య తీసుకుని మిగతా వాటి గాలికి వదిలేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సమాజంలో మహిళని మహిళగానే చూడాలి.
అది వారు ఏ వర్గానికి సంబంధించామనేటువంటి ఆలోచన కంటే మహిళను మహిళగానే చూడాలి. మరీ ముఖ్యంగా ఇటువంటి వెనకబడిన వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ రక్షణ కల్పించాలి. టీఎస్ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లకు, కండక్టర్లకు గుర్తింపు పత్రం మరియు ఉపాధి కల్పనకై ప్రభుత్వం కృషి చేయాలంటూ డిమాండ్ చేస్తూ 5 డిపోల తాత్కాలిక సిబ్బంది మేడ్చల్ కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఆర్టీసీ సమ్మె కాలంలో 56 రోజుల పాటు సేవలందించిన తాత్కాలిక సిబ్బంది తమని ప్రభుత్వం ఆదుకోవాలంటూ మేడ్చల్ కలెక్టరేట్ వద్ద జాయింట్ కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్కే యూసుఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం తమపై దయతలిచి అనుబంధ ధృవీకరణ పత్రము మరియు టీఎస్ఆర్టీసీ ఉద్యోగ భర్తీ సమయంలో తమకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మేడ్చల్ కూకట్పల్లి కుషాయిగూడ డిపో, జీడిమెట్ల డిపో, రాణిగంజ్ డిపో తాత్కాలిక సిబ్బంది డిమాండ్ చేశారు. సమ్మె సమయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంస్థ మరియు ప్రభుత్వం యొక్క పేరును కాపాడుతూ విధులు నిర్వహించామని పేర్కొన్నారు. 5-6 రోజులు సమ్మె జరుగుతుందని భావించినప్పటికీ ఏకదాటిగా 56 రోజుల పాటు సమ్మె జరగడంతో ఆర్టీసీలో విధులు నిర్వహించడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయామంటూ ఇప్పుడు ప్రభుత్వం ఏదో విధంగా ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. సమ్మె సమయంలో ఆర్టీసీ సిబ్బంది ఎన్నో చివాట్లు పెట్టినప్పటికీ తాము భరించి విధులు నిర్వహించామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి గారికి, మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ తాత్కాలిక సిబ్బంది ఎస్కే యూసుఫ్, ఎండి ఆసిఫ్, బి సురేష్, జి సురేష్, రాజు, గంగాధర్ పాల్గొన్నారు. ఈ రోజు అన్ని డిపోల వాళ్ళు కలిసి ఆల్ డిపోస్ అందరూ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు వినతి పత్రం అందించేయడానికి. ఇక్కడ వినతి పత్రము జాయింట్ కలెక్టర్కి అందించారు. అంటే జాయింట్ కలెక్టర్ ఏమన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నామమ్మా, ఒక వారం రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటామని ఒకటి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్ డిపోస్ వాళ్ళు అక్కలు చెల్లెలు అందరు కలిసి వచ్చారు ఇక్కడికి. ఇంకా వేరే డిపో వాళ్ళు కూడా కొంచెం మనకు సహకరించారు. ఆల్ డిపోస్ కూడా అందరు కలిసి ఉద్యోగాన్ని పాల్గొంటామని, ఎక్కడికైనా రావడానికైనా రెడీ అని వాళ్ళందరూ చెప్పారు. రేపు మార్నింగ్ బస్ భవన్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. బస్ భవన్కి వెళ్ళి అక్కడ కూడా ఒక వినతి పత్రం అందియాలని ఆర్ఎన్కి. ఇంకోటి అక్కడ వినతి పత్రం అందించిన తర్వాత అక్కడ కూడా మాకు న్యాయం జరగకపోతే డైరెక్ట్గా సీఎం క్యాంపస్కి వెళ్ళాలని అన్ని డిపోల వాళ్ళు ఆలోచిస్తున్నాము. మేము మాకు ఎట్లకెళ్ళైనా ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము పోరాడతామని మేము అన్ని డిపోల వాళ్ళు హామీ ఇచ్చారు. అందరు డిపో వాళ్ళు కలిస్తేనే ఇది పోరాటం అనేది సక్సెస్ఫుల్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. కేసీఆర్ 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 సీఎం గారు కూడా మాట ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు తాత్కాలికంగా ప్రజల్లో కొట్టినా తిట్టినా వాళ్ళు తట్టుకొని ఇన్ని రోజులు అవమానపరిచినా ఏదానికైనా తట్టుకొని మాట్లాడేసి వీళ్ళు మన ప్రజల్ని ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది పడకుండా వీళ్ళు చేసారు కాబట్టి వీళ్ళకి ఏదో చూస్తానని చెప్పిండు. ఇప్పుడు బ్రదరు స్వామి గారు చెప్పినట్టు వాళ్ళు చూస్తారని చెప్పడం కాదు, మన సహకారం మనం చేస్తే దానికి వాళ్ళు సహకరిస్తారు. అట్లాగా సీఎం గారు కూడా చెప్పారు వీళ్ళకి జాబులు రేపు మార్నింగ్ ఎక్కండి అని చెప్పినప్పుడు సీఎం గారు. ఇవి ఇప్పటి వరకు వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.